మండలానికి 10 కోట్లు కేటాయించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ వామపక్షాలు జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం చీనా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ధర్నాలో సిపిఐ, సిపిఎం, జనసేన నాయకులు మేడ వెంకటరావు, నల్లతోటి బాబురావు, గూడూరి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ తక్షణం కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పెద్దారవిడి మండలం తోకపల్లి పంచాయతీ హనుమాన్ జంక్షన్ లో సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలనాగయ్య, సిపిఐ నాయకులు రామాంజనేయులు, ఆమ్ ఆద్మీ నాయకులు సుదర్శన్, జనసేన నాయకులు రామాంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. మిగతా వాళ్ళని తీసుకోలేదంటే అది వాళ్ళ వ్యక్తిత్వత. మనం చేయగలిగింది ఏముంది? రాతి సాటి రైతులు ఆదుకోవాలనే ఒక మనోభావంతో ఈరోజు మనం చెప్పాము తప్ప, ఒకరు తీసి ఒకరు చేయకపోతే ఏమైనా మీకు తీయలేదని ఆయన దగ్గరికి పోతే ఆయన సాకులు ఆయన చెప్పుకుంటున్నారు. రైతు నష్ట పరిహారం కోసం అఖిల పక్షాలు బంద్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పత్తి, మిరప, కంది పంటలకు, అన్ని పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇంకొకటి ఫసల్ బీమా అన్ని పంటలకు వచ్చేటట్టు చూడాలి. కొన్ని పెండింగ్ ఉన్న ఫసల్ బీమా పథకంలోని కొంతమంది రైతులకు రాలేదు, అవి వచ్చేటట్టు చూడాలి. కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలి. ఉపాధి హామీ 200 నుంచి 300 వరకు కూలీలకు పెంచాలి. ఎందుకంటే కొన్ని పండ్ల తోటలు వేసుకున్నారు, వాటికి ఉపయోగపడేటట్టు